హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాల్లో లైవ్ వెదర్ అప్డేట్ ఇప్పుడే వచ్చింది. ఏపీలో కొనసాగనున్న వర్షాలు రానున్న 3 రోజుల పాటు భారీగా వర్షాలు పడబోతున్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. చాలా జిల్లాల్లో రెడ్ అలర్ట్, కొన్ని జిల్లాల్లో యెల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి వాయుగుండంగా మారి తీవ్రంగా మారి ఏపీలోకి ప్రవేశించబోతోంది. దీనివల్ల రానున్న 3 రోజుల పాటు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు పడబోతున్నాయి. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, ఎన్ని రోజులు పడతాయి అనే విషయాలు తెలుసుకోబోయే ముందుగా ఇలాంటి వీడియో రోజు పొందడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయడానికి చాలా సపోర్ట్గా ఉంటుంది. అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో భారీగా వర్షాలు పడబోతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ఏపీలోకి ప్రవేశించి తీవ్రంగా మారే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఏపీలోని దాదాపుగా 12 జిల్లాల్లో భారీగా వర్షాలు కురవబోతున్నాయి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు లైవ్ వెదర్ అప్డేట్స్ తెలుసుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాల్లో యెల్లో అలర్ట్ జారీ చేశారు. చాలా జిల్లాల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కడప, కర్నూలు, నెల్లూరు, చిత్తూరు జిల్లాలతో పాటు మరోవైపు ఉభయ గోదావరి జిల్లాలు, అలాగే విజయవాడ, విశాఖపట్నం, గుండూరు జిల్లా, పలాస, కోనసీమల్లో భారీగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. మరికొన్ని జిల్లాల్లో కూడా అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, జల్లులతో కూడిన వర్షాలు పడతాయని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని